హైదరాబాద్ మియాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆక్రమణదారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. పోలీసులపై ఆక్రమణదారులు రాళ్లు రువ్వుతున్నారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో మియాపూర్లో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆక్రమణదారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. పోలీసులపై ఆక్రమణదారులు రాళ్లు రువ్వుతున్నారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో మియాపూర్లో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. ఖైదైన అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్లైన్ అందిస్తారు. రాణా చెప్పండి, మియాపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇద్దరితో స్టార్ట్ అయినటువంటి ఆక్రమణ దాదాపు ఇప్పుడు 2,000-3,000 మంది దాకా కూడా వచ్చేసారు. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. వారిని అడ్డుకోవడానికి ఇటు ఎస్టేట్ అధికారి కూడా వచ్చారు, దాంతోపాటు ఎస్పీ కూడా వచ్చారు, ఏసీపీ వచ్చారు. ప్రతిరోజు ఇక్కడ వాళ్ళకి ప్రతి 2 గంటలకి వెళ్ళి వాళ్ళతో చర్చలు జరపడం కానీ, ఇది ప్రభుత్వ భూమి, ఇది ఆల్రెడీ కోర్టులో కూడా కేసు ఉంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి పంచడానికి వీలు లేదంటే కూడా వారు పదే కూడా చెప్పడం. కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వం చెప్తున్నది కానీ అధికారులు చెప్తున్నటువంటి మాటలు మాత్రం వాళ్ళు వినటం లేదు. వాళ్ళు మాత్రం అక్కడే బీచ్ పెంచుకుని కూర్చుంటున్నారు. దాదాపు 3 రోజుల నుంచి కూడా అక్కడే వంటలు వండుకుంటారు, అక్కడే పడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. రాత్రి ఏకంగా ముగ్గురికి పాము కూడా కలిసింది. ఒక కర్ణాటక నుండి వచ్చినటువంటి ఒక మహిళ అక్కడ నిద్రిస్తున్నప్పుడు, అదంతా అడవి ప్రాంతం కాబట్టి పెద్ద పెద్ద గుట్టలు చెట్లు ఉంటాయి కాబట్టి, పొదల్లాగా ఉంటాయి కాబట్టి అక్కడ పాములు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వాటిని కూడా ఎక్కడ కూడా బేకాదరు చేయకుండా కూడా మాకు ఏమైనా పర్వాలేదు, మేము ఇక్కడ నుంచి కూడా వెళ్ళే ప్రసక్తి లేదంటే కూడా అక్కడే బీచ్ పెంచుకుని కూర్చున్నప్పుడు నేపథ్యం కాబట్టి ఇవాళ మధ్యాహ్నం కూడా అధికారులు వచ్చారు. అధికారులు వచ్చినప్పుడు దాదాపు గంట పాటు వాళ్ళతో కూడా చర్చలు జరిపారు. ఇక్కడ పరిస్థితులు, ఈ సర్వే నెంబర్లు ఎప్పటి నుంచి కూడా ఈ కోర్టు కేసులు ఉన్నాయన్న దానిపై కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ వారిలో కొంతమంది మాత్రం మాట వినేసి కొంతమంది వెళ్ళిపోయారు. కాకపోతే కొంతమంది మహిళలు అక్కడే కూర్చొని, మాకు ఎటువంటి ఆధారం లేదు, మాకు ఇండ్లు లేవు, పైగా హైదరాబాద్ లో మేము చిన్న రెంట్ కూడా ఎక్కువగా అయిపోయినటువంటి నేపథ్యంలో మేము బతకడానికి చాలా కష్టపడుతున్నాము. సో ఈ నేపథ్యంలో మాకు ప్రభుత్వం ఏదో ఒక దారి చూపిస్తే కానీ మేము ఇక్కడి నుంచి పోం అనేసి కూడా వారు కూడా బీసిపించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చేసేదేం లేక అధికారులు వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సాయంత్రం 5 గంటలు 6 గంటల మధ్యాహ్నం మరొకసారి పోలీసులు కానీ అలాగే ఈ యొక్క సిబ్బంది కానీ వచ్చారు. వాళ్ళతో చర్చలు జరిపేటప్పుడు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు ఎవరవుతున్నారో వారు కొంతమంది పోలీసులు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అక్కడ వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తీవ్ర ఇద్దరిని పోలీసులు కూడా కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలా కొట్టినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా తెలియబడ్డారు. రాళ్ళు రువ్వుతూ కూడా వీళ్ళని పోలీసుల్ని వెంబడింప చేసి వాళ్ళపైన రాళ్ళు రువ్వినటువంటి పరిస్థితి. సో అక్కడైతే ఉద్రిక్తంగా ఉంది. అక్కడైతే ఇంతకుముందు ఊర్లకి భయపడిపి వెళ్ళిపోయినటువంటి వారు కూడా మళ్ళీ తిరిగి వచ్చి, మేము ఖచ్చితంగా ఈ భూమిలోనే మేము ఇల్లు కట్టుకుంటాము, మాకు ఇక్కడే గుడిసెలు వేసుకుంటామంటూ కూడా వాళ్ళు అక్కడే ఆక్రమించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు మైకుల్లో వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు కానీ అక్కడ తగినంత స్టాఫ్ లేకపోవడంతో పోలీసులకి బ్యాకప్ కోసం ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా స్టాఫ్ ను పిలిపించుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఇక అటువైపు లోపలికి వెళ్ళేటువంటి ప్లేస్ ఏదైతుందో, ఈ 455 ఎకరాలు ఉందో ఆ ప్లేస్ మాత్రం అక్కడ ఒక గుడి కట్టారు. గుడి కట్టుకుని వాళ్ళు అక్కడే పూజలు కూడా చేస్తున్నారు. అదే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అధికారులు పదే కూడా చర్చలు జరుపుతున్నప్పటికీ ఉపయోగం లేకపోగా అధికారుల మీద వారందరూ కూడా తిరగబడుతున్నారు. కాబట్టి ఈ కేసుని చాలా సున్నితంగానే వారు డీల్ చేద్దామనేసి మొదటి నుంచి అనుకున్నప్పటికీ పరిస్థితి మొత్తం చేయి దాచిపోతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా లాఠీ చార్జ్ చేసి ఏదో విధంగా వీరిని ఇక్కడి నుంచి బయటకు పంపించాలో అనే ఉద్దేశంతో కూడా అధికారులు ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది.